హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. విజాగ్ లో సాయంత్రం అయిందంటే చాలు, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు చిన్న పెద్ద అన్న తారతమ్యం లేకుండా ఆనందంగా గడిపే ఒకే ఒక్క ప్రదేశం మన సాగర తీరం మాత్రమే. అందమైన మన విశాఖ నగరంలో అందమైన సాయంత్రపు వేళలను గడపటానికి చుట్టూ ఉన్న అందమైన ప్రకృతితో పాటు వచ్చిపోయే అలలను చూస్తూ సేద తీరేవారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో కదా. మామూలు కాలంలో ఇలా ఉంటే మరి వేసవి కాలంలో వచ్చిపోయే యాత్రికులతో మరింత అందంగా సాగర్ తీరం ముస్తాబవుతుంది. ఒక పక్క అలల తాకిడికి మన పాదాలు చల్లబడుతుంటే, చల్లటి గాలి మనల్ని పలకరిస్తుంటే ఆ సమయంలో కలిగే ఆ ఆనందమే వేరు. అన్ని టెన్షన్స్ మర్చిపోయి ప్రకృతి ఒడిలో సేద తీరుతూ కాసేపు సముద్ర తీరంలో ఆహ్లాదంగా గడిపి ఆ అందాలను తనివి తీర ఆస్వాదిస్తూ ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందుతాం. ఎందుకంటే మన విశాఖవాసులందరికీ మనసు దోచుకున్న ఒకే ఒక్క ప్రియనేస్తం మన వైజాగ్ బీచ్, అంటే మన సాగర తీరం మన అందరి సొంతం కదండి. నేను బీచ్ ఎంజాయ్ చేయడానికి వచ్చాను, ఎందుకంటే ఎండాకాలం కదా, చాలా వేడిగా ఉంది. కానీ ఫస్ట్ టైం నేను బీచ్ చూడడము, చాలా బాగుంది, సూపర్గా ఉంది. కేక ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి తిరగాల్సింది, కానీ ఫస్ట్ బీచ్కే వచ్చాము. ఇంటికి తట్టుకోలేకుండా ఈవినింగ్ టైంలో బీచ్కి వస్తా ఉన్నాము. నేను ఇప్పటికీ 3-4 times వచ్చాను, కానీ చాలా బాగుంది. ఎప్పుడు వచ్చినా కానీ ఫ్రెష్ ఫీలింగే ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆర్కే బీచ్ అంటే బాగుంటుంది, రుషికొండ అయితే ఇంకా బాగుంటుంది. కానీ కొంచెం అవుట్స్కట్స్ కొంచెం భయం అనేసి మేము ఆర్కే బీచ్కి వచ్చాము. చాలా బాగుంటుంది వైజాగ్, సూపర్, చాలా కూల్గా ఉంటుంది. క్లైమేట్ ఓకే, ఈవినింగ్ టైంలో అయితే చాలా కూల్గా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం నడిచామంటే ఇంకేం లేదు, సమ్మర్ ఫీలింగ్ లేకుండా చాలా ఫ్రీగా ఉన్నాము. బాగుందండి, చాలా కూల్గా ఉంది. మధ్యాహ్నం 2-2:30 అయ్యేటప్పటికి చక్కగా కూల్ అయిపోతుంది వాతావరణం అంతా, చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా బాగుందండి ఆర్కే బీచ్. ఇది మేము 3 times అండి, ఇది 3వసారి అండి వస్తాం ఇక్కడికి. ప్రతి సమ్మర్కి వస్తామండి ఇక్కడికి. చాలా బాగుందండి బీచ్, అక్కడ ఈ లొకేషను చాలా బాగుందండి, చాలా చల్లగా ఉందండి.